नमस्कारम दि शिवकृष्ण यू 90s किड वेलकम टू मई चैनल अंदर एला बहुत टाइटैनिक अंटे गुर्तोस्तुंदे अदोक शिप अदी मुनिगिपोयिंदी चाला मंदी प्राणालु गुरयायि आ एक्सीडेंट लो अंदरिकी तेलुसु बट टाइटैनिक अने शिप ओक एमोशन अंड April 15th to it's been 109 years since this disaster has happened. April 15, 1912, Titanic accident jarigindi. Appatlo the most like highly publicized and the most like first class and em cheptarante the most famous ship ani cheppochu appatlo. The best built ship in those days and Titanic ani chepparu. The unsinkable ante adi munagadu neelallo ani cheppi kuda chepparu. So andumulanemo andar dishtibadi adi ilaga ayipoyindi last lo. Ippudu present condition of the Titanic chuste after 109 years it's been a sad irony ani cheppochu. Because 1500 people have died on that fateful night. 700 people have survived. Indulo there were all class of passengers and that too akkada kuda politics jarigayi and lifeboats anayi kontane konni undadam valla ayanni first class people ki ichesi third class people ki chaala anyayam jarigindi. Just 25% takkuve third class people batikaru. Baita padina chaala mandi vachi first class lo unde vallu. So appatloni discrimination undi chudandi. And coming back to the accident, ఒక ఐస్బర్గ్ ని హిట్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఏప్రిల్ 14th నైట్ 11:30 ఆర్ 11:20 అప్రాక్సిమేట్లీ ఈ యాక్సిడెంట్ జరిగింది. ఐస్బర్గ్ హిట్ చేయగానే ఒక పెద్ద బ్లో షిప్కి, దాని స్టార్ బోర్డ్ అంటారు ఫ్రంట్ పోర్షన్లో కింద రొటేటర్ ఫ్యాన్ ఉంటుంది, ఆ పోర్షన్ కంప్లీట్గా రిప్ ఆఫ్ అయిపోయి క్యాబినెట్స్లో వాటర్ వచ్చేసింది. సో ఇంపాక్ట్ జరగానే వెంటనే దెర్ వాజ్ వెరీ లెస్ టైం టు స్టియర్ ద షిప్ ఆర్ ఎవరికైనా రెస్క్యూ అడగాలంటే. సో అది జరిగి ఎగ్జాక్ట్లీ 2 hours 20 minutes ద టైటానిక్ హెస్ వెంట్ ఇన్సైడ్ ద ఓషన్, పాతాళానికి వెళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్ ఆ టైంలో ఇట్ వాజ్ ద వాటర్ టెంపరేచర్స్ అరౌండ్ 28 degrees బిలో ఫ్రీజింగ్ అండ్ ఆ డార్క్లో ఆ వాటర్లో ఆ జనాలకి ఆ జస్ట్ ఐ వాజ్ ఇమాజినింగ్ ద వాయిసెస్ ఆఫ్ ద యంగ్ అండ్ ద స్క్రీమ్స్ ఆఫ్ ద పీపుల్ ఫైటింగ్ ఫర్ లైఫ్ ఇన్ బ్యారెన్ ఓషన్, ఇంకెవ్వరు లేరు పక్కన. సో ఇట్ వాజ్ అ ప్లే ఆఫ్ ద నేచర్ అని చెప్పొచ్చు. నో వన్ హాజ్ ఎవర్ ఇమాజిన్ దట్ సచ్ అన్ ఇన్సిడెంట్ కుడ్ అకర్ టు టైటానిక్, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ షిప్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇది జరగగానే నియర్లీ ఆఫ్టర్ 80 ఇయర్స్ తర్వాత ఈ రెక్కుని కనబెట్టారు. సారీ 75 ఇయర్స్ తర్వాత దే హ్యావ్ డిస్కవర్డ్ దిస్ రెక్ ఆఫ్ ద షిప్. రాబర్ట్ బ్యాలడ్ అనే ఓషనోగ్రాఫర్, ఓషన్ సైంటిస్ట్ వచ్చి ఒక ఫ్రెంచ్ టీంలో కొలాబరేట్ అయ్యి ఒక సబ్మర్సిబుల్ వెహికల్ వెళ్ళి ఈ టైటానిక్ సైట్ని కనబెట్టారు. ఇట్ వాజ్ లయింగ్ అట్ అరౌండ్ 12,500 feet బిలో ద ఓషన్ అట్ అ డెప్త్ ఆఫ్ 3.8 kilometers. అంత డీప్లో ఆ టైటానిక్ అనేది కింద ఉనింది. సో అది ఆ పిక్చర్స్ చూస్తా అంటే ఐ వాజ్ ఈవెన్ షేకన్, ఎందుకంటే అంత తుప్పు పట్టిపోయి అండ్ ఈవెన్ ద షూస్ ఆఫ్ ద పీపుల్ ఆ టైంలో బాడీస్ అనేవి లేవు కాబట్టి, బికాజ్ అప్పట్లో ఆ ఫ్లెష్ ఈటింగ్ ఫిష్ అంతా తినేసి ఉంటాయి అప్పట్లో. జస్ట్ ద షూస్ అండ్ సమ్ వైన్ కప్స్, సమ్ వైన్ బాటల్స్, పోస్లిన్ కప్స్ ఇవన్నీ అలాగే ఉన్నాయి, ప్రిజర్వ్ అయ్యాయి, దానికేం కాలేవు. బట్ ద మెటల్ ఆఫ్ ద షిప్ వాజ్ స్లోలీ డిగ్రేడింగ్ అండ్ డిటోరియేటింగ్ యాజ్ టైమ్ పాస్ట్ అండ్ దట్ టు ఒక కొత్త స్పీషీస్ని డిస్కవర్ చేశారు. హాలమోనస్ టైటానికే అనే ఒక రస్ట్ ఈటింగ్ బ్యాక్టీరియా టైటానిక్ మీద ఉండే ఆ మెటల్ అంతా తినేస్తుందని చెప్తున్నారు. సో బై 2030 టైటానిక్ ఈజ్ గోయింగ్ టు బీ జస్ట్ అ డస్ట్.
ఇట్స్ లైక్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్, ఇట్ లైక్ హిస్టరీలో ఉంది కానీ ఎవిడెన్స్ అనేది లేదు. ఇలాగా టోటల్గా అది వచ్చి ఆ వ్యాన్ ఆ సైట్లో వ్యానిష్ అయిపోతుందంట బికాస్ ఆఫ్ ద సాల్ట్ వాటర్, సీ వాటర్ అండ్ రస్ట్ ఈటింగ్ బ్యాక్టీరియా అండ్ డ్యూ టు ద ఓషన్ కరెంట్స్ టోటల్గా సైట్ అనేది ఇంకా టోటల్గా ఏదైపోతారని చెప్తున్నారు. ఇట్స్ లైక్ అ గ్రేవ్ యార్డ్ ఆఫ్ సోల్స్ రెస్టింగ్ అండర్ ద ఓషన్, అండర్ ద సీ బెడ్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఈ స్టోరీస్ అన్నీ విని విన్నప్పుడు ఒక స్ట్రెయిన్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అండర్ వాటర్ అనేది చాలామందికి, వాటర్ అనేది చాలామంది ఒక భయం ఉంటుంది, చాలామందికి చైల్డ్హుడ్ నుంచి ఒక భయం అనేది ఉంటుంది వాటర్ అంటే. అండ్ దట్ టూ అంత అన్ని సోల్స్ ఒక్కసారి వాటర్లో వ్యానిష్ అయిపోవడం అనేది ఒక ఇట్స్ లైక్ అ డేంజరస్ నైట్ మేర్ వి కుడ్ ఎవర్ ఇమాజిన్. స్టిల్ 700 పీపుల్ హవ్ సర్వైవ్డ్ ఇట్, మెనీ పీపుల్ హవ్ మేడ్ ఇట్ అండ్ చాలామంది బతికారు. అండ్ ద లాస్ట్ సర్వైవర్ ఆఫ్ టైటానిక్ వెన్ షీ వాస్ 2 months ఓల్డ్ వెన్ దిస్ ఇన్సిడెంట్ హెస్ అకర్డ్ అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 98 షీ హెస్ పాస్డ్ అవే. సో ఇంకా టైటానిక్ అనేది హిస్టరీలో ఎవరు సర్వైవర్స్ అనేది లేరు అఫీషియలీ. సో దట్స్ మై వీడియో ఫర్ టుడే. అండ్ ఒక బాధ అనేది ఉంటుంది, మనం ఆ టైంలో లేకపోయినా, అది ఎక్స్పీరియన్స్ చేయకపోయినా, ఆ టైంలో మనం పుట్టకపోయినా, స్టిల్ హిస్టరీ చదివినప్పుడు ఒక విధమైన ఒక సెన్స్ ఆఫ్ సాడ్ ఫీలింగ్ యాజ్ సాడ్నెస్ యాజ్ ఫీలింగ్ అవర్ హార్ట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ద సోల్స్ దట్ హ్యావ్ డైడ్ విత్ దిస్ షిప్. సో థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ జస్ట్ ఒక వీడియో చేయాలనిపించింది వీళ్ళ టైటానిక్ యానివర్సరీలో, అండ్ ఒక షిప్ ఇంకా లేదని చెప్పే వల్ల ఒక బాధ అనేది కలుగుతుంది. సో వాట్ ఎవర్ హ్యాపెన్ హెస్ హ్యాపెన్ అండ్ ఇంక ఫ్యూచర్లో ఎట్లాంటి ఎప్పుడు యాక్సిడెంట్స్ జరగవు అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ 90s కిడ్ శివకృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్.